ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం పట్టణం ప్రెస్ క్లబ్లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మానవ హక్కుల సంఘం నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘం నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ సంఘం నారాయణ పాల్గొన్నారు. అంతర్జాతీయంగా మానవ హక్కుల కమిషన్లు అనేటువంటివి ప్రతి సభ్యరాజ్యం కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఐక్యరాజ్య సమితిలో అన్ని సభ్య దేశాలు ఒప్పుకున్నటువంటి అంశం. భారతదేశంలో కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి పరిస్థితి. అయితే కొన్ని సంవత్సరాలుగా చాలా రాష్ట్రాలలో మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయకుండా దాన్ని ఖాతరు చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయాలనేటువంటి స్పృహ అనేటువంటిది ఇంతవరకు కూడా ప్రభుత్వాలకు లేకుండా పోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి అంశం. హక్కుల ఉల్లంఘనలు అనేటువంటివి ప్రతి నిత్యం ప్రతి మూలలో రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ వాటికి సంబంధించి ప్రతిసారి కూడా హైకోర్టులని మనం అప్రోచ్ కావాలి అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. సామాన్యమైనటువంటి మానవులకు సంబంధించి, దళితులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించి, స్త్రీలకు సంబంధించి ప్రతి నిత్యము మూల మూలల్లో మనం గమనిస్తున్నది ఏమిటి అంటే లాక్డౌన్ సందర్భంలో కూడా ఎంత పోలీస్ పటిష్టమైనటువంటి వాతావరణం ఉందని చెబుతున్నప్పటికి కూడా హక్కుల ఉల్లంఘన అనేటువంటిది యథేచ్ఛంగా కొనసాగుతున్నది. కాబట్టి ఎలాంటి సందర్భంలో అయినా సమయంలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి తక్షణం మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్ని హక్కుల సంఘాలు భావిస్తున్నాయి. మానవ హక్కుల సంఘం కూడా దీన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి 6 సంవత్సరాలు కావాల్సినా ఇంతవరకు ఏపీలో మానవ హక్కుల కమిషన్ అనేది ఏర్పాటు చేయలేదు. 2017లో హక్కుల కార్యకర్తలు కొంతమంది కలిసి ఏపీలో ఈ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి హైకోర్టులో పిలువేయడం జరిగింది. ఆ సందర్భంగా హైకోర్టు 3 నెలల్లో ఏపీలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు సూచించలేదు. గత 7 నెలల కాలంగా మళ్ళా హైకోర్టు కలగజేసుకొని ఏపీలో ఎందుకు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయలేదని చెప్పేసి మళ్ళా ప్రశ్నించింది. దీనికి ఇంతవరకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. కాబట్టి వెంటనే ఏపీలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఓపీడీఆర్ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మిగతా అన్ని ప్రయాస సంఘాలను కలుపుకొని ఈరోజు ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది.